శంకరులు అంటున్నారు ఆయుహు అత్యంత చంచలమైన వాటిల్లో చ అది కూడా. ఎందుకో తెలుసా? అసలు లోకంలో తాను ఎంతకాలం ఉంటాడన్నదే తనకి తెలియదు. జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఇందులో ఎంతకాలం ఉంటావో తెలియదు అన్నప్పుడు ఎంత తొందరగా దీన్ని నువ్వు సద్వినియోగం చేయవలసి ఉంటుంది. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టేసాయి కాబట్టి దీనితో తొందర తొందరగా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కనుక. ఇది ఒక్కసారి ఇందులోంచి జీవుడు పైకి వచ్చేసాడు అనుకోండి, పోయిందంటే ఆయుర్దాయం అయిపోయింది. ఎందుకని అంటే శంకరులు భజగోవిందంలో ఉంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి లోపలికెళ్ళి పైకొచ్చింది, బతికున్నాడు. పైకెళ్ళిన ఊపిరి లోపలికి తీశాడు, బతికున్నాడు. ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు, బాగున్నారండి బాగున్నారండి అని అడుగుతారు అందరూ. మంగళం, శివం, శోభనం, భద్రం, శ్రేయం, అందరూ ప్రశ్న వేస్తారు, కులాసాగా ఉన్నారా అంటారు. ఊపిరి తీశాడు, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడు, తీలేదు. ఇప్పుడు ఖాయం, ఇక దాన్ని కులాసాగా ఉన్నారా అని ఎవ్వరు అడగరు, అంతిమ దర్శనమే చేస్తారు. ఆయన వెళ్ళిపోయాడంట. మరి శరీరం అక్కడే ఉందిగా, అది శరీరం ఖాయం. మరి ఇంతకన్నా నువ్వు ఎప్పుడూ ఆయన్ని చూడలేదు కదా, ఇది చూసేగా అడిగేవాడు బాగున్నావా అని. అబ్బా అలా నాతో మీరు వాదన చేయకండి, కానీ ఆయన మాత్రం కాదు, ఆయన వెళ్ళిపోయారు. మరి అది ఆయన ఖాయం, ఆయన శరీరం. భార్య ఏం చూసింది? అదే చూసింది. రోజు రాత్రి నిర్భయంగా గది తలుపులన్నీ తాళాలు వేసేసి ఒక్క గదిలో ఒక్క మంచం మీద ప్రియమార కౌగిలించుకుని నిద్రపోయింది. ఏమా బయట చాలా వానగా ఉంది, మబ్బులు వేసేసాయి, రేపు తీసుకెళ్ళి చేస్తాం అంత్యేష్టి సంస్కారం, ఇవాళ రాత్రి కూడా అలా పడుకోండి ఇద్దరు అంటే ఆవిడ అంటుందట బిభ్యతి, భయపడిపోయి నీ మొహం ఏట్సా, అది శరీరం తస్మిన్ కాయే, అది శరీరం రా అంటుంది. శంకరులు అంటున్నారు ఓరి పిచ్చాడా, నీ గౌరవం అంతా ఎక్కడుందో తెలుసా, ఆ ఊపిరి వెళ్ళి రావడం మీద ఉంది. ఎవరు వర్తించేది? పెళ్ళమా, పిల్లలా, సాటి ఉద్యోగులా, సమాజమా? ఎవ్వరూ కాదు. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. పరమేశ్వరుడు ఊపిరి రాగిపోవాలని శాసనం చేస్తే కోటి మంది వైద్యులొచ్చి అక్కడ నిలబడినా ఇంకొక్క ఊపిరి వారు తీయించలేరు. అంటే నేను నింద చేశాను వైద్యులని మీరు అనుకోకూడదు. వైద్యో నారాయణో హరిహి, ఈశ్వరస్వరూపం, నేను కాదనంటలేదు. కానీ వైద్యుడు కూడా ఈశ్వరుడి సహకారంతో చేయగలడు తప్ప ఆయు ప్రమాణాన్ని పెంచేయలేడు. కాబట్టి ఎప్పుడు జారిపోతుందంటే ఎవరికి తెలుసు? ఎప్పుడు ఏ ప్రాణి ఎక్కడ శరీరం విడిచిపెట్టేస్తుందో తెలియదు. కాబట్టి ఆయువు ఉండగా నీవు చేయవలసినటువంటి సత్కర్మ తొందరగా చెయ్యి. ఎప్పుడో చేస్తానని మంచి పనులకు తేదీలు నిర్ణయం చేసుకుని ఉండిపోకు. ఓ మంచి పని, చాలా మంచి పనిని నీకు తెలుసు, దాన్ని సాధ్యమైనంత తొందరగా చెయ్యి. ఎందుకో తెలుసా? ఇందులో ఉండగా నువ్వు చేయగలవు. ఇది దాటితే ఇక నీకు సత్కర్మాచరణము లేదు. మనుష్య జన్మలో ఉంటేనే చేయగలవు. కాబట్టి సత్కర్మ చేసేసేయి. ఒకచోట ఒక విచిత్రమైనటువంటి ఐతిహ్యం చెప్తుంటారు, ఒక చిన్న కథ, చాలా చిత్రమైంది, ఒకటి ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ధర్మరాజు గారు రాజసూయాగం అంతా పూర్తి చేసేశారు. రాజసూయాగం కూడా కాదు, పట్టాభిషేకం పూర్తయిపోయింది ఆయనకి. పట్టాభిషేకం పూర్తయిపోయి ఆయనే మహారాజు బడలిపోయాడు. మరి ఇన్ని పనులు చేసి ఓ పెళ్లి చేస్తేనే బడలిపోదాం, ఆ పట్టాభిషేకం అంతా అయింది, దాన ధర్మాలు చేసిన వాడు బడలిపోడండి, అలిసిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచో బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఒక్క గోవు దానం చేయండి నాకు, బతికేస్తాను అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారంటారు రుస్మండి, మహాభారత అంతర్గతమని మీరు అనుకోకండి, ఓ మంచి సందేశం ఇవ్వడానికి చెప్తారు, రేపు రమ్మను దానం చేస్తాను అన్నారు. వెంటనే భీముడు అన్నాడు, నగారాలు మోగించండి అన్నాడు. అంటే ఏదైనా చాలా గొప్ప మంగళప్రదమైన విశేషం జరిగితే కోటలో నగారాలు మోగుతాయి, నగారాలు మోగించండి అన్నాడు. నగారాలు మోగించారు. ధర్మరాజు తెల్లబోయాడు, ఇదేమిటి, నేను కదా రాజుని, నాకు తెలియకుండా కోటలో ఏ శుభం జరిగింది, ఎందుకు మోగించారు నగారాలు అని సేవకుల్ని పిలిచారు. గాడు దేనికి మోగే నగారాలు అన్నాడు. ఇవి మాకు తెలియదు, భీమసేన మహారాజు గారు మోగించమన్నారు, మోగించాం. ఏది భీమసేనుణ్ణి పిలవండి. ఎరా తమ్ముడా, ఎందుకు మోగించావు నగారాలు?
అన్నయ్య ఇంతకన్నా శుభమే ఉంటుంది లోకంలో, ఇవాళ నువ్వు అంత గొప్ప విషయాన్ని సాధించావు. ఏం సాధించానరా? రేపు దానం చేస్తానన్నావు కదా గోవుని, అంటే రేపటి వరకు బతికుంటానని నమ్మకమే కదూ. రేపటి వరకు బతికుంటానని చెప్పావంటే నువ్వు కాలాన్ని విజయం సాధించావు, కాలము మీద అదుపు సంపాదించావు. నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు తెలుసు అనమాట, లేకపోతే రేపు చేస్తానని ఎందుకంటావు మంచి పని? అందుకని ఇంతకన్నా గొప్పది ఎక్కడుంటుంది, అందుకని నగారాలు భోగించమన్నాను అన్నాడు. ధర్మరాజు గారు వెంటనే ఆలోచించి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకురండి గోదానం చేసేస్తానన్నాడు. పుణ్యకర్మాచరణమునకు శరీరమును వెంటనే వాడు, అలా వాడకపోతే తరువాత వచ్చేటటువంటి సమస్యలకి విరుగుడు ఉండదు. ఇక నువ్వు ఎన్ని వేళ్ళు విరుచుకోవడానికి ఏమి ఉండదు, ఈ చెయ్యి చేతిని పట్టుకుంటే కదా వేళ్ళు విరుచుకోవడం. కాబట్టి ఆయువు ఉంటుందని నమ్మకము లేదు. అందుకే ఉన్న ఆయుర్దాయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుందామని తాపత్రయపడ్డారు. భాగవతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? 12 స్కంధాల భాగవతం రావడానికి కారణం 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావన్నారు పరీక్షిత్తని. ఆయన ఏడవలేదు, అయ్యి బాబాయ్ చచ్చిపోతాను ఈ రాజ్యం ఏమైపోతుందని ఆయన ఏమనలేదు. అన్నీ విడిచిపెట్టి గంగ ఒడ్డును కూర్చున్నాడు, ప్రాయోపవేశం చేసి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. పిలిచి దర్భాసనం వేసి కూర్చుని మహానుభావుడు ఒక మాట చెప్పాడు, వ్రగాధీశ విషానలంబునకు మీ నొప్పింతు, ఈశ్వర సంకల్పము నీడు మానదు, భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే అన్నాడు. నాకు 7 రోజులే అభివృద్ధి అని నేను ఏడవట్లేదు, ఎప్పుడో అప్పుడు విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని. నాకు కావలసింది ఈ 7 రోజులు నేను ఏది చెయ్యడం వల్ల, ఏది వినడం వల్ల, ఏది చదవడం వల్ల నేను మళ్ళీ మళ్ళీ జన్మలను స్వీకరించినా దాని యందు పరమేశ్వర సేవ చెయ్యగలిగినటువంటి ఉత్తమ బుద్ధిని పొందుతానో అటువంటి మంచి విషయాన్ని నాకు మీరు బోధ చెయ్యండి అన్నాడు. అందుకొచ్చింది భాగవతం అంతా. 7 రోజులు సుఖబ్రహ్మకు వచ్చి భాగవతం చెప్పారు పరీక్షత్తుకి, ఆర్తి కలిగి అడిగాడు. కాబట్టి ఒక్క మంచి ప్రశ్న, ఉన్న ఆయుర్దాయమును చక్కబెట్టుకొనుట, ధర్మము కొరకు ఈశ్వరుని కొరకు నిలబడగలుగుట, అది నిన్ను ఉద్ధరణ వైపుకి తిప్పుతుంది. కాబట్టి ఏదో ఒక్కటి పట్టుకోవడం ప్రయత్నం చెయ్యి, లేకపోతే ఆయువు జారిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే అవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత అంటావా, దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, ఇవాళ పొద్దున్న మంచి అధికార పదవిలో ఉండి వెలిగిపోతూ ఏదో అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని చక్క పెడదామని బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి కొన్ని రోజుల పాటు శరీరం ఎక్కడో ప్రేతమై పడిపోతే తెలియనటువంటి స్థితిలో పడిపోయినటువంటి సంఘటనలు తెల్లవారి లేస్తే మనం చదువుతున్నాం. ఆయుర్దాయం తనది అయిపోతోందని, తాను ఇంక ఉండనని, తాను వెళ్ళిపోతున్నానని ఆయనకి తెలుసా? తెలిస్తే ఎక్కడికో పెడతాడా? ఏ పుణ్యకర్మాచరణమో చేసుకోడా? ఆయుర్దాయమంత చించలం ఇంకొకటి లేదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలుసు? అప్పా ఎంత రంగో అనేటప్పటికి చిటుక్కున పేలిపోతుంది. శరీరము ఆయుర్దాయము కూడా అంతే, ఎప్పుడు అంతమవుతుంది తెలుసున్నది పరమేశ్వరుడి.